సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద తీవ్ర వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం సృష్టించినాయి. మామూలుగా న్యాయస్థానాల తీర్పులకు సంబంధించినటువంటి దాని మీదన చర్చ జరగచ్చు. అది గతంలో సుప్రీంకోర్టే చెప్పింది. న్యాయ వ్యవస్థ పనితీరు మీద చర్చ జరగచ్చు, న్యాయస్థానం తీర్పు ఇచ్చేశాక దాని మీద చర్చ జరగచ్చు, కానీ వ్యక్తిగత దోషణకి చేయకూడదు, న్యాయమూర్తులకి వ్యక్తిగతంగా ఆపాదించకూడదు. అవి అంటే ఏ డబ్బులు తిన్నారన్నో లేకపోతే ఇంకొకరికి అమ్ముడుపోయారు లాంటి ఆరోపణ మాత్రం నేరపూరితం, అది శిక్షార్హమైనటువంటి అంశం కింద పరిగణలోకి తీసుకుంటుంది. అలా కాకుండా ఈ తీర్పు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల ఇదే ఉంది, శబరిమల ఇది ముందు తీర్పు ఇచ్చేసింది, ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తమైంది, ఆ తర్వాత మళ్ళీ అదే కోర్టే అంటే ఈలోపుగా అక్కడ వాళ్ళని బలవంతంగా భక్తులందరినీ తన్నేసి మరీ తీసుకెళ్ళి మహిళల్ని గుళ్ళో కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ దాని మీద స్టే వచ్చింది, మళ్ళీ ఫర్దర్ విచారణ జరుగుతుంది. ఆ సందర్భంగా దాని మీద చర్చ వచ్చింది కదా, కోర్టు ఇందులో ఎట్లా జోక్యం చేసుకుంటుంది. అలాగే ముంబైలో దర్గాలోకి ప్రవేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు చర్చ జరగదు, ఇట్లాంటి చర్చలకు సంబంధించి అబ్జెక్ట్ చేయడానికి లేదు, అది భావ ప్రకటన హక్కు ఉంటుంది, ప్లస్ దాంట్లో ఉన్నటువంటి ఇంటెన్షన్స్కి సంబంధించినటువంటి ఇష్యూని పట్టించుకోరు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా న్యాయమూర్తులను కించపరచడం అన్న దాని మీద అప్పుడు విచారణకు ఆదేశించడం, సిఐడి పట్టించుకోవట్లేదు అంటే సిబిఐ విచారణకు ఆదేశించడం, సిబిఐ నోటీసులు ఇచ్చింది, ఆ నోటీసుల తర్వాత ఆన్సర్ చూస్తుంది. ఈలోపు రాకేష్ కుమార్ గారు వెళ్ళిపోయారు, అప్పుడు రాకేష్ కుమార్ గారు అయితే వరుసపెట్టి దాని మీద బాంబాడు చేసి వదిలిపెట్టారు అందరినీ, నోటీసుల మీద నోటీసులు, ఒక రకంగా ఓ వార్లాగా నడిచింది ప్రభుత్వానికి నన్ను అప్పుడు ఆయనకి మధ్యన, అది ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు సిబిఐ ఆ తర్వాత అసలు ఏం చేసిందో ఎవరికి తెలియదు. అప్పుడు మొదట్లో అయితే కొంతమందికి నోటీసులు ఇచ్చింది అన్నటువంటిది విన్నాం, ఆ తర్వాత ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు వచ్చేటప్పటికి దీని మీద మళ్ళీ ఒక తాజా చర్చ నడుస్తుంది ఏంటంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళపైన సిఐడి దర్యాప్తు, గత 4 రోజులుగా సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద అసత్య ప్రచారం, గతంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారాల మీద చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు, కుట్రపూర్తంగా పోస్టులు పెడుతున్నారని సిఐడికి సమాచారం అన్నట్టుంది. సిఐడి వద్దని సిబిఐకి విచారణకు ఆదేశించారు. మరి సిఐడి తాజాగా కేసులు పెడుతోంది అన్నటువంటిది ఈ ప్రచారం. దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటో తేలాల్సి ఉంది.